కాదు ఇంతకి ఏంది నెక్స్ట్ సినిమా నాతోనని చెప్పి నువ్వు ఇడ తిరుగుతున్నావు అరే ఇది కథం చేయాలా లేదా ఇదైనాక నెక్స్ట్ నాతోనా అవును మరి ఇద్దరు ముగ్గురికి వేరే రోజులకు కూడా చెప్పిన అంట కదా ఇదే మాట నువ్వు మీరు మస్తు మాట్లాడుకుంటారు ఏమున్నా లేకపోతే మేము మాట్లాడుకుంటాం పోస్ట్ 9:00 కాదు ఇది ఏం సీక్వెల్ అన్నారు నాతో అన్నారు నువ్వు ఈ ఆడది ఫస్ట్ సీక్వెల్ తర్వాత ఆడితే సీక్వెల్ లేకపోతే వాళ్ళు వాడు ఫోన్ ఇస్తాడు పాయింట్ ఐ నో దట్ ఫీలింగ్ కొట్టండి మ్యూజిక్ సో ఇప్పుడు ఈ పాట రీమిక్స్ చేయాలంటే మూవీ టైటిల్ ఏంటిది అన్ని మంచి శకునములే అది మీరే డిసైడ్ చేసారా అది మరి ఇంకెవరు డిసైడ్ చేశారు ఆ డైరెక్టర్ డిసైడ్ చేశారు టైటిల్ అట్లా కాదు స్మార్ట్ గా పెట్టారు పేరు మీరు చాలా అన్ని మంచి శకునములే అంటే ముందు నుంచే చెప్తున్నట్టు ఇది సినిమా బాగాలేదని అనుకుండా వాడు విశ్వక్సేన హిట్ కి హిట్ అని పెట్టిన టైటిల్ ఏం మూవీ అంటే హిట్ మూవీ అంటే అరే మా హిట్ మూవీ అయిపోతారు అందరు టైటిల్లో పెట్టి నీకు అర్థమైందా స్మార్ట్ వర్క్ చేసేది మీరు చాలా నాకు అర్థమైంది మైక్ బాగా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ నీకు అట్లా అర్థమైంది మంచిగా ఉండే మూవీ ట్రైలర్ చూసిన నేను ఏంటి మూవీ దేని గురించి ఇగో ఇద్దరు ఫ్యామిలీలు ఉంటారు కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు యాక్షన్ మూవీయా యాక్షన్ మూవీయా యాక్షన్ మూవీ కాదురా బాయ్ ఫ్యామిలీ ఫిల్మ్ మళ్ళీ కొట్టుకుంటారు కొట్టుకుంటారు మరి తిట్టుకుంటారా తిట్టుకుంటారు అట్లా మళ్ళీ వాళ్ళ ఇద్దరికి పిల్లలు ఉంటారు వాళ్ళు కొట్టుకుంటారు ఇక అర్థమైపోయింది నాకు అదే అంకుల్ అదే ఆంటీ అదే పిన్ని అదే బాబాయ్ ఫుల్ సోషల్ డ్రామా సో ఫ్యామిలీ లవ్ యూత్ సెంటిమెంట్ ఎంటర్టైనింగ్ మాస్ కమర్షియల్ ఫ్యాంటసీ కూడా చేసేసేయండి ఫ్యాంటసీ కూడా చేసేసేయండి నాగశ్వనే కదా మన ప్రొడ్యూసర్ అవును కే మూవీలో డిలీటెడ్ సీన్స్ ఏమనుంటే యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసేయండి సరిపోయింది హీరోలను కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి క్లోజ్ చేసేసేయండి అయిపోతారు అది కూడా ఎందుకు అట్లా అట్లా చెప్పి ప్రమోషన్ చేయొచ్చు అంత ఫ్యాంటసీ నడుస్తుంది ఇప్పుడు విరూపాక్ష చూడలేదు ఏమన్నా ఇప్పుడు ఐడియా రాలేదు ముందు తగలలేదండి ముందు చెప్పాలి నా దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటి ఐడియా నా దగ్గర తెలుసా మీకు అట్లా ఉంటుంది మనతో ఇప్పుడు పోయి ఎత్తుక్కుంటే ఎడిటింగ్ రూమ్ లో ఏమేమి ఉన్నాయి మీకు చాలా కంఫర్టబుల్ కదా మాల్వికా గారు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మీకు అవునండి మీ ప్రీవియస్ మూవీస్ చూసిన నేను ఓ మీరు కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యి తర్వాత మీకు చదువు వచ్చి రాక తర్వాత కాలేజీలో పిల్లగాడు తగిలి మళ్ళీ మీరు ప్రాణం నడిపి కాసేపు మీ ఇంట్లో వద్దని కాసేపు వాళ్ళ ఇంట్లో వద్దని ఇంకొంచెం సేపు మళ్ళీ మీరు రెండు పాటలు పాడి మళ్ళీ మీకు జాబ్ వచ్చి మీరు టీ షర్ట్ల నుంచి హీరో ఫార్మల్స్కి వచ్చి మీరు మొదలు పెడితే అది ఆ ఊరవతల వరకు పోతుంది సో బేసిక్గా మిమ్మల్ని నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు బాబాయ్ నిన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు మూవీస్ ఎందుకు చేస్తున్నారు ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వేందుకు చేస్తున్నావు నేనా నేను ప్యూర్లీ హీరో వాళ్ళని సోకు వల్ల చేస్తున్నా సినిమాలు నేను సేమ్ సేమ్ కదా సేమ్ మనం క్లారిటీగా ఉంటాం కూడా మనము బ్యాగేజ్ ఎమోషనల్ లగేజ్ ఏముండదు మనకి సోక్ ఎక్కువ ఓకేనా కొట్టండి ఈ సాంగ్ రీమిక్స్ చేయాలి కదా సి ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు ఒక మూవీ మూవీ అంటే ఏంటి కదా ఆర్టిస్టిక్ వర్క్ అది చాలు ఊరికే అర్ధరాత్రి ఐస్ క్రీమ్ మాడి కాడ కొట్టుకున్నట్టు కాదు మ్యూజిక్ కొట్టడం అంటే అది వేరే డిస్కషన్ ఏ మూవీకైనా కానీ మనం ఒక మ్యూజిక్ కొడుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది మీరు చెప్పండి స్టోరీ స్టోరీ మీరు చెప్పండి క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ మీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అసలు తెలియదు క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అన్న క్యారెక్టర్ క్యారెక్టర్ నా దృష్టిలో ఏ మూవీకైనా ఫస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏం తెలుసా పేమెంట్ పేమెంట్ కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా అదేందా పేమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆకలి నుంచి తలకైనా వస్తుంది మ్యూజిక్ రావాలి పేమెంట్ విత్ జిఎస్టీ అంటావు పేమెంట్ విత్ జిఎస్టీ కొట్టండి మల్లిక గారు ఇప్పుడు ఈ మూవీలో అన్లైక్ యువర్ ప్రీవియస్ మూవీ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ ఉండబోతోంది మీరు అలా అడిగితే నేను కొంచెం సీ నా ప్రీవియస్ ఇంటెన్స్ డ్రామాటిక్ వర్క్ డిజిటల్ చూస్తే మీరు మీకు అర్థమవుతుంది సో వెరీ సీరియస్ మూవీ అది డీజే టిల్లువా ఎవడి సొల్లుగాడు అట్లనే మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమా నా క్యారెక్టర్ దీంట్లో కొంచెం టైప్ ఏ ఆర్గనైజ్డ్ టైప్ ఏ పర్సనాలిటీ కొంచెం కంట్రోలింగ్ గా ఇక్కడ స్టార్ట్ చేసిరా ఇయన్ని టైప్ ఏ అది ఎక్కడ చెప్పొద్దని చెప్పి నా పిల్లలకు అదే అవుతుంది మరి కాదు బాబాయ్ టైప్ ఏ బాబాయ్ బిగినర్స్ మిస్టేక్స్ అంటే టైప్ బి ఏమిటి బాబాయ్ ఇదంతా బ్లడ్ గ్రూప్ లాగా ఇదంతా బిగినర్స్ మిస్టేక్ మనం చేస్తున్నట్టున్నారు బిగినర్స్ మిస్టేక్ మీకు అంటే టైప్ ఏ అంటే ఒక డామినేటింగ్ కంట్రోలింగ్ అది దట్స్ ద ఓన్లీ టైప్ అది ద ఓన్లీ టైప్ అది
అంటే అమ్మాయిలందరూ అదే టైప్ అంటావు అని నేను అనలే నువ్వంటున్నా ఓకే సో వెరీ డామినేటింగ్ కంట్రోలింగ్ మీ ట్రైలర్ చూసా నేను అందరిని ప్రిన్సిపల్ లాగా చేస్తున్నారు మీరు క్లాస్ మీకుతున్నారు అందరికి కొంచెం మైజర్లీ మైజర్లీ తెలుగులో మైజర్లీ ఏంటది అంటే పినాష్ కంజూస్ ఏం కావాలి కొత్త డ్రెస్ ఆ yes ఓకే ఇక్కడ నుంచి నువ్వేం కొన్నా నీ పెళ్లి బడ్జెట్ లోంచి కట్ కంజూస్ తెలుగులో తెలుగులో